టీడీపీలో ఆ ఫ్యామిలీ ఎలిమినేషన్. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. అవకాశం అవసరం ఉన్నంత వరకు రాజకీయాల్లో జోష్ ఉంటుంది, కానీ అవి ఏమాత్రం తేడా వచ్చినా పరిస్థితి దారుణంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఇప్పుడు గుంటూరుకు చెందిన సీనియర్ రాజకీయ దిగ్గజం, మాజీ స్పీకర్, దివంగత కోడెల శివప్రసాదరావు వారసుడు కోడెల శివరామకృష్ణ పరిస్థితి కూడా ఇలానే ఉందని అంటున్నారు పరిశీలకులు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు శివరాముకు కొన్ని సూచనలు చేశారని, వాటిలో కీలకంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనే విషయం చర్చకు వస్తోందని అంటున్నారు పరిశీలకులు. 2014 ఎన్నికల్లో కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి నుంచి విజయం సాధించారు. దీనికి ముందు నరసరావుపేట నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు విజయం సాధించి రికార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఈ ఏడాది జరిగిన తాజా ఎన్నికల్లో కోడెల శివప్రసాద్ సత్తెనపల్లిలోనే ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వివిధ కారణాలతో ఆయన ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యకు ఒడిగట్టారు. అయితే ఇప్పుడు ఆయన వారసుడిగా డాక్టర్ శివరాం తెర మీదకి రావాలని కోడెల అనుచరులు కోరుతున్నారు. కానీ ఆయనపై అనేక కేసులున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు హయాంలోనే నమోదైన కేసులను ఇప్పుడు పోలీసులు తిరగదోడుతున్నారు. ఈ నేపథ్యంలో శివరామును పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబే సూచించారనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో పార్టీ పరంగా రాజకీయంగా నీకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారట. దీంతో కోడెల వారసుడు శివరాం పరిస్థితి అగమ్య గోచరంగా మారిందనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే అటు సత్తెనపల్లిలో రాయపాటి వారసుడు రంగారావు తిష్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి చంద్రబాబు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించిందని అంటున్నారు. రాయపాటి సాంబశివరావు వయోభారంతో ఇప్పటికే రాజకీయాలకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన తప్పుకుంటే ఆ ఫ్యామిలీకి ఏదో ఒక సీటు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. రాయపాటి కన్ను సత్తెనపల్లి మీద ఉందంటున్నారు. రాయపాటి సత్తెనపల్లిలో దిగితే కోడెల కంచుకోట నరసరావుపేటలో ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన చెదలవాడ అరవిందబాబు కూడా పునాదులు పటిష్టం చేసుకునే పనిలో పడ్డారు. అప్పుడు శివరాముకు ఆప్షన్ ఉండదు. దీంతో ఈ 2 నియోజకవర్గాల్లోనూ ఇక కోడెల శకం ముగిసినట్లేనని అంటున్నారు విశ్లేషకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.